ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో టీహెచ్ఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తునీకాకుల సేకరణ పెండింగ్లో ఉన్న 39 బోనస్లు ఇవ్వాలని, టెండర్లు పిలవాలని వారు కోరారు. టెండర్లు నిలిపివేయాలంటూ అటవీశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు 30,000 కుటుంబాలకు తునీకా ఆకు సేకరణకు ఆధారపడి జీవిస్తున్నామని, ఇప్పుడు అధికారుల తీరుతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. తునికాకు గల్లేదారుల సంఘం, డివైఎఫ్ఐ, కేవీపీఎస్, సిఐటియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డిఎఫ్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడున్నటువంటి జిల్లా ఫారెస్ట్ అధికారులు ఈ జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుందన్నటువంటి పేరుతోటి తునికాకు టెండర్లను ఈ సీజన్లో రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ జిల్లాలో వ్యవసాయం తర్వాత రెండో పంటగా తునికాకు సేకరణ అనేటువంటిది ఉంది. ముఖ్యంగా ఆదివాసీలు, ఇతర పేదలు చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆధారపడి వేలాది కోట్ల రూపాయల టర్నోవర్ దెబ్బతినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తునికాకు సేకరణ వల్ల తునికాకు కూలీలే కాకుండా కల్లేదారులు, అదేవిధంగా గోడౌన్ కార్మికులు, ట్రాన్స్పోర్టు, రకరకాలుగా జిల్లా అన్ని రకాల వ్యాపారాలు కూడా దెబ్బతినటువంటి పరిస్థితి ఉన్నది.